లక్కీ పుట్టినప్పటి నుంచి కానీ నైట్ టైం ఎప్పుడూ నాకు ఇబ్బంది పెట్టలేదు. న్యూ బోర్న్ బేబీస్కి టమ్మీలో ఉండేదానికి బయట ఉండేదానికి అడ్జస్ట్ అయ్యే టైం పడుతుంది. సో వైట్ నాయిస్ అనేసి యూట్యూబ్, సో పురాణాలిన మన కడుపులో పుట్టే వాళ్ళు మనకి మంచి చేయాలని ఏమీ లేదు. మన శత్రువులు కానీ కొన్ని టైంలో మన బిడ్డలుగా పుట్టి. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కానీ చాలా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షేర్ మెసేజ్. ఈరోజు మనము గర్భ సంస్కార్ గురించి మాట్లాడదాము. ఇప్పుడు గర్భ సంస్కార్ క్లాసెస్ తీసుకుంటారు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. మళ్ళీ చాలా అంటే సోషల్ మీడియాకి ఇప్పుడు బాగా హైప్ వచ్చేదాని వల్ల ఇప్పుడు అందరికీ చాలా బాగా తెలుస్తుంది. బట్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే అసలు ఇవి ఎవరు మాట్లాడేవాళ్ళు కానీ కాదు, చేస్తారా ఏమనేసి. నేను ఎలా తెలుసుకున్నానంటే కొన్ని బుక్స్ రెఫర్ చేశాను, అని కొన్ని ఛానల్స్ రెఫర్ చేసి అయితే నేను దీని గురించి తెలుసుకుని చాలా డిక్ చేశాను దాని గురించి, ఓ ఇలా ఉంటుందా ఎలా అనేసి. సో ఇది గర్భ సంస్కారం అనేది ఎవరు చేయొచ్చు అనేది ఫస్ట్ చెప్తాను. మీరు ఇంకా కన్సీవ్ అవ్వాలి అని అనే ప్లాన్ చేసుకునే వాళ్ళు కానీ ప్రెగ్నెంట్గా ఉండే వాళ్ళకి కానీ ఇది చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గర్భ సంస్కారం చేసేకముందు మన మైండ్ చాలా పీస్ఫుల్గా పెట్టుకోవాలి. మైండ్ అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండు, అంటే ఉత్త బాడీకే కాదు బ్రెయిన్కే కాదు స్ట్రెస్, అవుట్స్ ఫిజికల్గా కానీ ఎమోషనల్గా ప్రతి దాంట్లో మనం చాలా పాజిటివ్గా ఉండాలి. క్లాసెస్ కండక్ట్ చేస్తారు బట్ నేను అయితే ఏ క్లాసెస్ తీసుకోలేదు. అప్పుడు నేను ఎలా ఫాలో అయ్యాను అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. ఒకవేళ మీకు దీని గురించి ఇంట్రెస్ట్ ఉంటే మేబీ ఎవరైనా క్లాసెస్ తీసుకుంటా ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు చెక్ చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రీసెర్చ్ చేసి నేను అనుకునేది ఏమంటే మనకి 5th మంత్ వచ్చినప్పటి నుంచి బేబీ మనం ఏం చేస్తామో అది చూడగలుగుతారు, వినగలుగుతారు, మన టచ్ ఫీల్ అయ్యేది అన్నీ తెలుస్తుంది అనేసి. బట్ నాకు మాత్రం 4th మంత్ ఎండింగ్లోంచి లైట్గా తెలుస్తూ ఉన్నింది కిక్స్. నార్మల్గా నేను స్టార్టింగ్ నుంచి కానీ అంటే 1st, 2nd, 3rd మంత్ చాలా నాసియా వామిటింగ్ ఉంది నాకు, చాలా హారిబుల్గా ఉన్నింది. లిటరల్గా 2 డేస్కి ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. సో అలా ఉన్నింది అంత సివియర్గా నాకు. అప్పుడైతే నేను ఎక్కువ అంటే ఇవంతా ఏం చేసేదని పోలేదు. సో నా ఇది వచ్చి 4th మంత్ నుంచి స్టార్ట్ అయ్యింది. నేను ఈ గర్భ సంస్కారం చేసేది 4th మంత్ నుంచి స్టార్ట్ చేశాను. మీరు ముందు నుంచే కన్సీవ్ అవ్వాలని ప్లాన్లో ఉన్నా చేయొచ్చు, లేదా మళ్ళా ప్రెగ్నెంట్గా ఉన్నా కానీ మీరు చేయొచ్చు. నేను అప్పుడు ఏం చేసేదాన్ని అంటే టీవీ అస్సలు చూసేదాన్ని కాదు, ఎందుకంటే దాంట్లో నెగిటివిటీ ఉంటుంది. అంటే అన్నీ కాదు, నెగిటివిటీ ఉంటుంది, మళ్ళీ క్రైమ్ చూడాలి, యాక్షన్స్ ఉంటాయి, మళ్ళా చాలా సౌండ్స్, ఐ మీన్ లౌడ్ సౌండ్స్ ఉంటాయి. సో నేను టీవీ చూసేదాన్ని కాదు, ఏ మూవీకి వెళ్ళలేదు నేను. అంటే ప్రెగ్నెంట్ కొన్నప్పుడు ఏ మూవీకి వెళ్ళలేదు, టీవీ చూసేది లేదు. బట్ నేను టీవీ చూస్తా అంటే ఏంటంటే ఉత్త సాంగ్స్ వినేదానికి మాత్రం టీవీ యూజ్ చేస్తా అంటే. సో నా 9 మంత్స్లో నేను టీవీ ఒక్కరోజు కానీ చూసాను, జస్ట్ ఓన్లీ ఫస్ట్ సాంగ్స్ నేను వింటానంటే 1st మంత్ నుంచి కానీ నేను సాంగ్స్ డైలీ వినేదాన్ని. అంటే 4th మంత్ నుంచే స్టార్ట్ చేసింది కాదు, డైలీ వినేదాన్ని. బట్ 4th మంత్ నుంచి నాకు కొంచెం హెల్త్ నార్మల్ అయ్యే స్టార్ట్ అయ్యింది. అప్పుడు అప్పుడు అవుతాను నేను వామిటింగ్, బట్ నేను వేరే ఏమైనా చేయగలుగుతా అంటే. సో అప్పటి నుంచి బుక్ రీడింగ్ అలవాటు చేసుకున్నాను, డైలీ బుక్ చదివేదాన్ని. దాని ముందు కానీ నేను కన్సీవ్ అయినప్పటి నుంచి కానీ డైలీ నైట్ బేబీకి ఒక స్టోరీ చెప్పేదాన్ని. మీరు అంటే ఫస్ట్ టైం వినే వాళ్ళకి కామెడీగా ఉంటుంది, ఇంకా పుట్టలేదు బిడ్డకి ఏం స్టోరీ చెప్పేది, బేబీకి అసలు అర్థమవుతుందా అనేసి. పుట్టినాకే నార్మల్గా బేబీని బేబీలాగా చూడరు, ఏం అర్థమవుతుందా అని అడి ఏదో ఒక టాయ్ లాగా పట్టుబెట్టేసి ఉంటాము. సో అది కాదు, నార్మల్గా బర్త్ అయ్యే అంటే ఐ మీన్ వాళ్ళు పుట్టినాక మనం 1000 టైమ్స్ చెప్పేది, వాళ్ళు మన టమ్మీలో ఉన్నప్పుడు 1 టైం చెప్పేది, రెండు ఈక్వల్లే. అంటే మనము వాళ్ళు టమ్మీలో ఉన్నప్పుడే మనం ఎలా అయినా మోడల్ చేసుకోగలుగుతాం వాళ్ళకి. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్, నేను నా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో సాంగ్స్ మళ్ళీ బుక్స్ చాలా చదివేదాన్ని. సో అవి ఫుల్ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆరేంజ్లో అయినదాన్ని. ఇప్పుడు మీరు లక్కీని చూసినట్టయితే లక్కీకి బుక్ అంటే చాలా ఇష్టం. ఏ సిచ్యుయేషన్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమైనా కానీ బుక్ ఉంటే లక్కీని ఎంటర్టైన్ చేయొచ్చు, బుక్ ఉంటే ఏమీ ప్రాబ్లం లేదు లక్కీకి. ఒక రెస్టారెంట్కి వెళ్ళినా, ఒక ప్లేస్కి వెళ్ళినా, ఏమున్నా బుక్లో ఎంటర్టైన్ అవుతాడు. మళ్ళీ సాంగ్స్ తెల్లవారి నుంచి నైట్ వరకు మ్యూజిక్ వెళ్తూనే ఉండాలి లక్కీకి సాంగ్స్. సో ఇది నేను ప్రెగ్నెంట్గా అయిన ఉన్నప్పుడు నేను చేసిండే అలవాట్లు లక్కీకి ఇప్పుడు చూడండి రిఫ్లెక్ట్ అయినా. ఇప్పుడే కాదు, లక్కీ పుట్టినప్పుడు
నేను ఫస్ట్ ప్రెగ్నెంట్లో ఏం చేసేదాన్ని నేను చెప్తాను. మళ్ళీ లక్కీ పుట్టినాక అవి నేను ఎలా చూశాను, నేను చేసినవి సేమ్ ఎలా చేశాడు అనేది నేను చెప్తాను. సో నేను టీవీ గురించి చెప్పాను, లౌడ్ సౌండ్స్ వినకూడదు. సాంగ్స్ విన్నా వినమన్నాననేసి ఫుల్ బీట్ ఉండే సాంగ్స్ వేసుకొని, మనకి ఇష్టం బీట్ ఉండే సాంగ్ బట్ ప్రెగ్నెన్సీలో నార్మల్గా మనం బీట్ ఉండే సాంగ్ అవంతా అవాయిడ్ చేయాలి. ప్లెజెంట్ మ్యూజిక్, మనకి నార్మల్గా ఆల్ఫా మ్యూజిక్ అనేసి వస్తుంది, దాంట్లో ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్, రిలాక్సింగ్ మ్యూజిక్ అలా వస్తుంది. నేను త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ 9 మంత్స్లో ఒకే మ్యూజిక్ చూస్ చేసుకున్నాను వినేదానికి, అంటే నైట్ టైం ఒక సాంగ్, మళ్ళీ డే టైము అంటే ఈ పర్టికులర్ టైంకి ఈ సాంగ్ అనేసి నేను ప్లేలిస్ట్కి వేసుకున్నాను. అదే సాంగ్స్ వినేదాన్ని, వేరే వినేదాన్ని కాదు, సేమ్ సాంగ్ రిపీట్ చేస్తా ఉంటుంది. అది అయినాక బుక్స్ చదివేదాన్ని, చాలా బుక్స్ చదివేదాన్ని, పేరెంటింగ్ బుక్స్, మళ్ళీ వేరే బేబీస్ బుక్స్, మళ్ళీ పాజిటివ్ బుక్స్ అంటే పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే బుక్స్ అంతా. బట్ మళ్ళీ ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు బేబీకి ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే చెప్ప, నెగిటివిటీ అస్సలు చెప్పకూడదు బేబీకి. మన మెయిన్ మనం ఏం చూస్తామో, మనం ఏమి వింటాం, మన యాక్టివిటీస్ బట్టి బేబీ బిహేవియర్ ఉంటుంది డెలివరీ అయినాక. సో మనం ప్రెగ్నెన్సీలో ఎంత కేర్ తీసుకుంటే డెలివరీ అయినాక మనకు అంత పీస్ఫుల్గా ఉండొచ్చు మనము. సో అలా ఉండేదాన్ని, మళ్ళీ ఫుడ్కి వస్తే నార్మల్గా తినేదాన్ని. మళ్ళీ నేను మెయిన్ ఇంకోటి ఏమంటే ఎప్పుడు మాట్లాడేదాన్ని, అంటే టమ్మీ పైన హ్యాండ్ పెట్టేసి బేబీ మనం ఇప్పుడు వాకింగ్కి వెళ్తా ఉన్నాము అనేసి వెళ్తామనుకోండి, వెళ్తా ఉంటే ఇప్పుడు మనం స్టెప్స్ దిగుతా ఉన్నాం, ఇక్కడ చూసావా అక్కడ చిన్న బేబీ వెళ్తా ఉంది, ఏ ఇక్కడ పెద్ద ట్రీ ఉంది, ఓ ఇక్కడ వాటర్ ఉందమ్మా, ఓ ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది స్టాప్ అవ్వాలి, ఓ ఇప్పుడు కార్ మూవ్ అవుతుంది, అలా కమెంట్ ఇచ్చేదాన్ని. మేబీ అంటే మరీ జోరుగా ఇచ్చేదాన్ని కాదు, నేను యాక్చువల్లీ సమ్టైమ్స్ జనాలు పిక్చర్ ఏం వీళ్ళిలా మాట్లాడుతూ ఉన్నది అని అనుకుంటారనేసి సింపుల్గా జస్ట్ హెడ్సెట్ లేదా ఇయర్ పాడ్స్ పెట్టుకునేదాన్ని. ఓ వేరే వాళ్ళు చూసిన వాళ్ళు ఓకే ఫోన్లో మాట్లాడుతుందని అనుకుంటారనేసి, సో ఇయర్ పాడ్స్ పెట్టి బేబీతో మాట్లాడేదాన్ని, ఇలా టమ్మీ పైన హ్యాండ్ పెట్టుకొని వాక్ చేసేదాన్ని. సో అలా నేను కమెంటరీ ఇచ్చేదాన్ని. మళ్ళీ ఓకే అమ్మ ఇప్పుడు నాన్న ఆఫీస్కి వెళ్ళాడు, ఆఫీస్కి నాన్నకి బ్రేక్ఫాస్ట్లో లంచ్ ఏం ప్రిపేర్ చేసి ఇచ్చాను తెలుసా అనేసి అది చెప్పేది. మళ్ళీ ఇక్కడ చూడు మనం ఈ మ్యూజిక్ ఇందామనేసి ప్రతి ఒక్కటి చెప్పేదాన్ని, కాకపోతే వేరే వాళ్ళు ఉండేటప్పుడు నేను చెప్పేదాన్ని కాదు, ఎందుకంటే షై ఫీలింగ్ వాళ్ళు అంటే అప్పుడు ఎవరు నమ్మేవాళ్ళు కాదు, ఇదేంది ఇలా పిచ్చిలాగా మాట్లాడుకుంటూ ఉంటుంది అని అనుకుంటారనేసి నేను ఎవరు ముందర మాట్లాడేదాన్ని కాదు. ఎవరు లేనప్పుడు బేబీతో డైలీ మాట్లాడేదాన్ని ఫుల్, అంటే నార్మల్ ఇప్పుడు మన అడల్ట్స్తో ఎలా మాట్లాడతాము సేమ్ అలానే బేబీతో మాట్లాడేదాన్ని, ఓన్లీ పాజిటివ్స్, వేరే ఏమీ చెప్పేదాన్ని కాదు. చాలా పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పేదాన్ని, బేబీ యు ఆర్ బ్యూటిఫుల్, బేబీ యు ఆర్ ఇంటెలిజెంట్, బేబీ యు ఆర్ సో కైండ్, అలా ఫుల్ డైలీ డైలీ ఒకే అఫర్మేషన్స్ చెప్పేదాన్ని. నార్మల్గా కొన్ని విన్నాను నేను, బట్ అది నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే మన బేబీ ఎలా ఉండాలనేది కానీ మనం చెప్తే లేదా డింపుల్ ఉండాలి లేదా నువ్వు లెఫ్ట్ హ్యాండెడ్ అవ్వాలి ఇలా అంతా అనుకో ఉండే వాళ్ళకి అది కంపల్సరీ జరిగిందంట అది. బట్ నేను ఎప్పుడు అంటే నువ్వు ఇలా ఉండాలని లక్కీని కోరుకోలేదు, బట్ నేను అంటా ఉంటుంది నేను చూస్తే నాకు ఈ పీస్ అనిపించాలి, యూ లుక్ సో బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అంటే నీ హార్ట్ కానీ చాలా కైండ్, ఇలా అలా చెప్పేదానే కానీ నువ్వు ఇలా ఉండాలి లుక్స్ వైజ్ అవంతా నేను ఎప్పుడు చెప్పేదాన్ని కాదు. సో అలా కానీ చెప్తారంట, చెప్తే అది అవుతుంది అనేసి కానీ చెప్పారు, అంటే అట్టనేసి మీరు ఈ కలర్ కావాలి ఆ కలర్ కాదు, మీరు డింపుల్ వచ్చేది నీ ఐస్ అలాంటివి చెప్తే అది జరుగుతాయంట, బట్ నేను ట్రై చేయలేదు మళ్ళీ. సో అలా బేబీ ఎలా ఉండాలి సో కైండ్ అనేసి అంతా అఫర్మేషన్స్ చెప్పేదాన్ని. మళ్ళీ అదైనాక ఫుడ్స్ చెప్పేదాన్ని, ఈ ఫుడ్ ఇది అంటే ఏమేమి చేస్తాను అంతా. మళ్ళీ డైలీ ఒక్కొక్క నైట్ పడుకునే ముందు నేను ఒక స్టోరీ, మా వారు ఒక స్టోరీ, ఇద్దరు ఒక్కొక్క స్టోరీ చెప్పేదాన్ని. నీతి కథలు చెప్పేది ఎక్కువ తను, నేను ఏదైనా అంటే గుడ్ హ్యాబిట్స్ ఎత్తుకొని దానికి రిలేటెడ్ ఏదైనా ఎత్తుకునేది. ఇప్పుడు కానీ లక్కీ డైలీ స్టోరీ చెప్పకపోతే నిద్రపోడు, సో అది అలవాటు అయిందేమో అలానే. సో స్టోరీస్ చెప్పేదాన్ని, స్టోరీ, మ్యూజిక్, బుక్. మళ్ళీ నా ప్రెగ్నెన్సీలో అంటే 5 మంత్స్ అయినాక మళ్ళీ కొంచెం ఓకే నార్మల్ అయ్యేకి స్టార్ట్ అయింది కదా, అప్పుడు ఏం చేశాను నేను డ్రాయింగ్స్ చేసేదాన్ని, చాలా ఆర్ట్ వర్క్ చేసేదాన్ని. సో మనకి ఎంత తెలుసో ఆర్ట్ వర్క్ అంత ప్రెగ్నెన్సీలో మనం ప్రాక్టీస్ చేస్తే ఆ బేబీకి కానీ అవి రిఫ్లెక్ట్ అవుతాయంటారు. సో నేను చాలా నాకు డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టము. సో డ్రాయింగ్స్ చేసేదాన్ని, ఆ డ్రాయింగ్స్ చేసి అమ్మ నువ్వు ఇలా ఇంత బ్యూటిఫుల్ మా ఇద్దరిని డ్రా చేసి లక్కీని ఒక బేబీ బొమ్మ డ్రా చేసి తనలో లక్కీ నువ్వు అమ్మ నాన్న నువ్వు ఉన్నావు లక్కీ దీంట్లో అనేసి లక్కీకి అంటే నేను చూస్తే లక్కీ చూస్తాడని నా ఒపీనియను. సో అప్పుడు చూసేదాన్ని. మళ్ళీ
డైలీ గర్భ సంస్కారు యూట్యూబ్లో మనకి శ్లోకాస్ వస్తాయి. సో గర్భ సంస్కార్ శ్లోకాస్ డైలీ వినేదాన్ని నేను. మీరు కానీ ఒకవేళ క్లాసెస్ ఇంట్రెస్ట్ లేదు అంటే గర్భ సంస్కార్ అనేసి మీరు సెర్చ్ చేసినారంటే యూట్యూబ్లో మీకు చాలా శ్లోకాస్ అంతా వస్తాయి. సో అవి సేమ్ ప్లేలిస్ట్ చేసుకుని సేమ్ వినండి. సో నేను అలా శ్లోకాస్ వినేదాన్ని. పీస్ఫుల్గా ఉండే, నెగిటివ్ ఏది మాట్లాడేదాన్ని కాదు. మనం ఎంత హ్యాపీగా ఉంటే బేబీ అంత హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ ఈవెన్ నా డెలివరీ గురించి కానీ నేను లక్కీతో షేర్ చేసుకున్నాను. అమ్మ నువ్వు నేను చేయగలుగుతాము డెలివరీ, నార్మల్ డెలివరీ చేద్దాము, మన వల్ల అవుతుంది అనేసి లక్కీకి చెప్పేదాన్ని నేను. ఇలా మళ్ళీ కౌంటర్గా చెప్పేదాన్ని నేను. డాక్టరు డేట్ ఇచ్చినప్పుడు చెప్పేదాన్ని, ఇంకా ఇన్ని రోజులు ఉంది నేను చూసేదానికి అనేసి, లేదా ఇన్ని రోజులు ఉంది, మీ 5 డేస్ ఉంది, 10 డేస్ ఉంది నేను చూసేదానికి అనేసి చెప్పేదాన్ని. డైలీ డాడీ 4 o'clock సుప్రభాతం ప్లే చేస్తూ ఉన్నాడు. 4 to 6 ప్లే చేస్తాను అన్న ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. బట్ నేను లేస్తా ఉన్నాను లేదు 4 అప్పుడు రెస్ట్ తీసుకుంటా ఉంది కదా. బట్ అయినా కానీ అంటే వాళ్ళు, నా రూమ్ డోర్ ఉంది కదా, రూమ్ డోర్ ఓపెన్ చేసేసి వాళ్ళు టీవీ ఆన్ చేస్తూ ఉన్నారు. నేను నిద్రలో ఉన్నా కానీ నాకు ఆ సాంగ్స్ వినపడేది. సో 4 to 6 అలా సాంగ్స్ వింటా ఉంటాయి, అంటే నిద్రలో వింటా ఉంటాయి. మేబీ లక్కీ కానీ వింటా ఉన్నాడు అనుకుంటా. సేమ్ డెలివరీ అయినాక లక్కీ కరెక్ట్గా 4 o'clock అయితే కంపల్సరీ 4 లేస్తూ ఉన్నాడు, 4 to 6 మేల్కుంటా ఉన్నాడు. అప్పుడు కానీ డాడీ ప్లే చేస్తున్నాడు సాంగ్స్. ప్లే అంటే సేమ్ సుప్రభాతం ఏం వస్తుంది, నార్మల్ సేమ్ డైలీ సేమ్ వస్తుంది కదా, సేమ్ సాంగ్స్ ప్లే చేసేవాడు. ఆ 6 వరకు ఆడుకుంటూ ఉండేవాడు. ఆడుకున్నాక మళ్ళీ 6 నిద్రపోతూ ఉన్నాడు. డైలీ డెలివరీ అయినాక అంటే ఇంకా 4 o'clock కంపల్సరీ లేస్తున్నాడు. మమ్మీ డాడీ వచ్చి లక్కీని తొడుకుపోయి లివింగ్ రూమ్లో పడుకోబెట్టేసి సాంగ్స్ ప్లే చేస్తున్నారు. సో కరెక్ట్గా 6 అన్నాక కరెక్ట్గా సాంగ్స్ అయిపోయే కొద్దిగా లక్కీ నిద్రపోతున్నాడు. సో అదైతే నేను ఒకటి చూశాను. ఇంకోటి అయితే లక్కీ పుట్టినప్పటి నుంచి కానీ నైట్ టైం ఎప్పుడూ నాకు ఇబ్బంది పెట్టలేదు. అంటే ఎత్తుకొని ఉంచేది కానీ అలాంటివంతా ఏమీ లేదు. నార్మల్గా లక్కీకి నేను చెప్పేదాన్ని. సో అలా అని ఎప్పుడు నైట్ అవుట్లు ఎప్పుడు చేయలేదు. నైట్ అవుట్ అంటే లక్కీ నైట్ లేస్తూ ఉన్నాడు, లేచినా కానీ ఏడ్చేవాడు కాదు. నార్మల్గా ఊరికే హ్యాండ్స్ లెగ్స్ వేవ్ చేసుకుంటూ ఉంటా ఉన్నాడు. బట్ నాకు అంటే ఫస్ట్ టైం మామ్స్కి ఇంకా ఎలా ఉంటుంది, నేను ఇంకా లక్కీని అలా చూసాక ఇష్టం కాబట్టి లేచి ఆడుకుంటా ఉంటే నేను కొంచెం చూసేదాన్ని. సో అలా స్పెండ్ చేశానే కానీ ఎప్పుడు ఏడుస్తా ఎత్తుకొని నేను తిరగాలి అలాంటివైతే ఏమీ లేదు. సో ఇది ఒక చేంజ్ నేను చూసింది డెలివరీ అయినాక. మళ్ళీ ఇప్పుడు చూస్తాను కదా బుక్ రీడింగ్ మ్యూజిక్ ఇవి నేను ఏమేమి చేశాను అవన్నీ ఇప్పుడు రిఫ్లెక్ట్ అయినాయి. లక్కీ లక్కీ మాట్లాడేది కానీ, లక్కీ చేసేది కానీ, ఈవెన్ మీరు ఓ లక్కీ అంటే వీడియోస్ చూస్తూ ఉన్నా కానీ శ్లోకాలు కానీ సాంగ్స్ కానీ చాలా పాడతాడు. నేను చాలా మ్యూజిక్ వినేదాన్ని కదా, సో పాడతాడు. మ్యూజిక్ ఒక థెరపీ లాగా వర్క్ అవుతుంది మనకి ఎవరైనా కానీ. మళ్ళీ ఆల్ఫా మ్యూజిక్ ప్లే చేస్తాను కదా డెలివరీ అయినాక. ఇది ఒక టిప్, డెలివరీ అయినాక పిల్లలకి అంటే న్యూ బోర్న్ బేబీస్కి టమ్మీలో ఉండేదానికి బయట ఉండేదానికి అడ్జస్ట్ అయ్యే టైం పడుతుంది. సో వైట్ నాయిస్ అనేసి యూట్యూబ్లో మీకు మ్యూజిక్ వస్తుంది. వైట్ నాయిస్ అనేది మీరు ఒకవేళ నైట్ టైం లేసి ఏడుస్తూ ఉంటే వాళ్ళకి అంటే కన్ఫ్యూజ్ అయ్యారు వాళ్ళకి, ఇంకా ఈ ఇక్కడ వచ్చినాక సెటిల్ అయ్యే టైం పడతారు కదా. సో వైట్ నాయిస్ అనేది ఏమంటే వాళ్ళ టమ్మీలో ఉన్నప్పుడు ఏం సౌండ్స్ అయితే వింటూ ఉంటారు సేమ్ సౌండ్ వైట్ నాయిస్లో వస్తుంది. సో యూట్యూబ్లో అయితే వైట్ నాయిస్ సెర్చ్ చేసి వైట్ నాయిస్ ప్లే చేయండి. ప్లే చేస్తే బేబీ నార్మల్ అంటే ఏడకుండా నార్మల్గా అయితే ఉంటారు. సో నేనేం చేశానంటే 8th-9th ఉన్నప్పుడు చాలా పురాణాలు విన్నాను. డాడీ అంటే అందరిని అడిగేసి ప్లేలిస్ట్ తెచ్చుకునేవాడు బుక్స్ అంతా, అంటే గరుడ పురాణం, రామాయణం, మహాభారతం ఇలా అయితే డాడీ చదివేవాడు. నేను వినేదాన్ని రామాయణం మాత్రం నేనే చూశాను. బట్ గరుడ పురాణం అంతా డాడీ చదివి వినిపించాడు. సో పురాణాలు వినేదాన్ని. ఇప్పుడు కానీ లక్కీకి భగవద్గీత అంటే చాలా ఇష్టము. ఇప్పుడు భగవద్గీత బుక్ ఉంది లక్కీకి, డైలీ ఆ బుక్ చదవకుండా అయితే పడుకోడు నైట్. ఎందుకు నైటే చదువుతాడు బుక్, డే టైం కింద నైట్ ఆ బుక్ ఒక 2-3 pages చదివేస్తే పడుకోవాలి. సో అది మేబీ రిఫ్లెక్ట్ అయింటిందని నేను అనుకుంటాను. నార్మల్గా గరికపాటి గారి ప్రవచనాలు ఒకసారి విన్నాను నేను. ఆయన చెప్పాడు అంటే మన కడుపులో పుట్టేవాళ్ళు మనకి మంచి చేయాలని ఏమీ లేదు, మన శత్రువులు కానీ కొన్ని టైంలో మన బిడ్డలుగా పుట్టి మన పైన ఏమంటారు అది తీర్చుకుంటారు అనేసి చెప్పాడు.
సో మనమండి గర్భ సంస్కారం చేసేదాని వల్ల మనం ఇలా పాజిటివ్గా వాళ్ళని అలా చేంజ్ చేసేదాని వల్ల ఇవి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. డెలివరీ అయినాక మళ్ళీ వాళ్ళ బిహేవియర్ కానీ ఏది కానీ ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో వాళ్ళ కడుపులో ఉన్నప్పుడే వాళ్ళకి మంచి మాటలు చెప్పేసి మంచి ప్రవర్తన ఏమనేసి మీరు నెగిటివ్ తప్ప వేరే ఏమైనా చెప్పచ్చు బేబీకి, నువ్వు ఇలా ఉండాలి ఇలా చేయాలి లేదా మనం ఇలా చేద్దాము అలా అనేసి అంతా చెప్పచ్చు. సో మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఇవన్నీ ఫాలో అయితే మాకు హెల్దీ బేబీ వస్తుంది. ఇంకొకటి ఏమంటే టచ్ వుడ్ లక్కీకి పుట్టినప్పుడైతే ఏమీ ప్రాబ్లం లేదు, లక్కీకి ఈవెన్ జాండీస్ కానీ లేదు. ఎందుకంటే నేను లక్కీ అలా మాట్లాడుకుంటున్నాను, లాస్ట్లో నేను టమ్మీ పైన హ్యాండ్ పెట్టేసి టచ్ చేసి చెప్పినప్పుడు లక్కీ కిక్ చేసేవాడు, అంటే నాకు రిప్లై ఇచ్చేవాడు ఎస్ అనునా లేదా కిక్ చేయకపోతే నేను నో అనుకునేదాన్ని, కిక్ చేస్తే ఎస్ అనేలాగా నేను ఫీల్ అయ్యేదాన్ని. ఫుల్ ఇలా అంటే కొంచెం 7th, 8th, 9th మంత్లో వచ్చినప్పుడు ఇలా మాట్లాడుకునేవాళ్ళు, మీ ఏదైనా చెప్పినప్పుడు కిక్ చేసేవాడు. ఈవెన్ మా మమ్మీ కానీ వచ్చి మాట్లాడతానింది ఎప్పుడు మా మమ్మీకి నేనంటే డెలివరీ అయినాక ఎలా ఉంటుంది బేబీని లేపద్దు డిస్టర్బ్ చేయొద్దని వెళ్ళండి అని అలా ఉంటుంది కదా. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అలా చేసేదాన్ని. నేను కూర్చోంటే మా అమ్మ అంటే కిక్స్ లేనప్పుడు ఏం చేస్తుంది వచ్చి ఊరికే పెట్టుకొని ఏం నాన్న ఏం చేస్తాను అనేసి చేసేది. నేను తిడతాడిని అమ్మ లేసేస్తాడమ్మా టచ్ చేయొద్దు అనేసి, బట్ అలా చేసే కొద్దికి లక్కీ లేసేవాడు, లేచి కిక్ చేసి స్టార్ట్ చేసేది. మా మమ్మీకి నాకు ఇది ఫైటింగ్, ఏమి లేపేసావు నిద్ర లేపేసావు నువ్వు అనేసి. సో ఇలా అయితే మా మమ్మీ కానీ మాట్లాడతానండి, కనెక్ట్ అవుతానండి. ఇప్పుడు మా వారంటే తనకి ఎంత ఇష్టం అంటే అసలు ఒకరోజు కానీ ఉండలేరు. సో అంత బాండింగ్ వచ్చింది ఇద్దరికి, వాళ్ళిద్దరికి ఈవెన్ నాకి లక్కీ కానీ చాలా బాండింగ్ స్ట్రాంగ్ బాండింగ్ ఉంది అనేసి నేను నమ్ముతాను. సో ఈ బాండింగ్ ఇలానే కంటిన్యూ అవుతుంది అనేసి కానీ నేను అనుకుంటున్నాను. సో ఇది ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనేసి నేను చేశాను. లక్కీకి మెమరీ కానీ లేదా లక్కీ చేసే బిహేవియర్ కానీ ఇవంతా కానీ నాకు ఏమి నేను చేసిన దానికి ఇది ఈ రిజల్ట్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాకు. సో మీరు కానీ ఒకవేళ కన్సీవ్ అయ్యే ప్లాన్ ఉండి లేదంటే మీరు ప్రెగ్నెంట్గా ఉంటే కంపల్సరీ గర్భ సంస్కారం చేయండి, మిస్ అవ్వద్దండి. సారీ చాలా స్వెట్ అవుతుంది, ఇక్కడ మీకు సౌండ్ వస్తుంది అనేసి నేను ఏసీ ఫ్యాన్స్ అయితే ఆఫ్ చేసేసాను. అప్పుడు చేసిండేవి లక్కీకి ఇప్పుడు చాలా హెల్ప్ అయింది, లక్కీ వరల్డ్ రికార్డ్ కానీ చేశారు. అంటే గర్భ సంస్కారం లేని నేను ఫాలో అయిండేవి ఆ మెమరీ కానీ ఇవే కారణాలు అని అనుకుంటారు. నేను పియానో అప్పుడు కొన్ని రోజులు థియరీ క్లాసెస్ తీసుకున్నాను, అప్పుడు మా టీచర్ గారు చెప్పింది మ్యూజిక్ అంటే ఫస్ట్ వరల్డ్ ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చి మ్యూజికే అంట. మ్యూజిక్ అయినాక ఇప్పుడు వేరే లాంగ్వేజెస్ వచ్చినాయి మ్యాథ్స్ బయాలజీ అవి అనేసి, బట్ ఫస్ట్ స్టార్టింగ్ ఎరా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఉన్నింది మ్యూజికే అంట. సో మ్యూజిక్ ఏమంటారు కదా ఏ డిసీజ్నైనా కదిలించగలుగుతుంది, మ్యూజిక్ నుంచి చాలా చేంజెస్ ఉంటాయి. మన మూడ్ కానీ చూడండి, ఏమన్నా బ్యాడ్ మూడ్ ఉన్నా కానీ మ్యూజిక్ విన్న గురికి అది మూడ్ చేంజ్ అవుతుంది. సో మ్యూజిక్ ఇస్ ద థెరపీ, కంపల్సరీ మ్యూజిక్ ఐ మీన్ వినండి ప్రెగ్నెన్సీలో. అది లో అంటే ప్లెజెంట్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఏనండి, కానీ హై బీట్ ఉండేవంతా వినకండి. సో ఆ హై బీట్ ఉంటే చాలామందికి కొంచెం ఏమంటారు అబౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ బీట్స్ కంతా. సో నార్మల్ సూదింగ్ మ్యూజిక్ వినాలి, ఫ్లూట్ మ్యూజిక్ అయినా పియానో మ్యూజిక్ అయినా నేను చెప్పాను కదా ఆల్ఫా మ్యూజిక్ ఫర్ రిలాక్సేషన్ అనేసి. సో లేదా ప్రెగ్నెంట్ ఉమెన్స్కే చాలా మ్యూజిక్స్ ఉన్నాయి, సో ప్లెజెంట్ మ్యూజిక్స్ అయితే వినండి. సో ఇదైతే గర్భ సంస్కారం గురించి నేను ఫాలో అయ్యేది. మీకు ఇంకా నేను ఏదైనా మిస్ చేశానని అనుకుంటే కమెంట్ చేయండి, లేదా వేరే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చేసేదానికి ట్రై చేస్తాను. సో ఇదండి నేను చేసిన గర్భ సంస్కారం, ఇది 2019లో స్టార్ట్ అయింది, 2020లో డెలివరీ అయింది లక్కీకి. సో అప్పుడైతే ఎక్కువ ఇది లేదు, బట్ ఇప్పుడు మీకు కావాలంటే క్లాసెస్ కానీ తీసుకోవచ్చు, కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ క్లాసెస్ తీసుకుంటున్నారు, బట్ చెక్ చేసి అయితే తీసుకోండి ఎలా ఏమి అనేసి కొంచెం రివ్యూస్ తీసుకొని. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి, మర్చిపోతూ ఉన్నారు అందరు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ నేను వేసే వీడియోలంతా మీ వరకు రావాలి కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్.